సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదవద్దు కానీ జస్ట్ ధ్యానం చేసుకునే వాళ్ళకి కొరకు చెప్తున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 22. ఎవరి మాట వినడం న్యాయం అనే దాంట్లో మళ్ళీ నాలుగు అంశాలు ఉన్నాయి. కానీ నాలుగు చెప్పాలి ఈరోజు, ఒక్కటి చెప్తాను. నాలుగునే నాలుగిట్లో ఒకటే చెప్తా. అందులో ఫస్ట్ సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఎవరంటే బిలాము. ఎవరు చెప్పండి? బిలాము. బిలాము జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలీలు మోయబు మైదానంలో దిగినప్పుడు ఆ మోయబు రాజైనటువంటి బాలాకు తన అధికారులను పెద్దలని పిలిచి, నాయనో ఈ ప్రజలు ఎంత విస్తారంగా ఉన్నారో తెలుసా, బీటి గడ్డిని అంటే ఒక పచ్చిక బయలును ఎద్దు నాకివేయినట్లుగా వీళ్ళందరూ మనల్ని నాకేస్తారు, అంటే వీళ్ళందరూ మనల్ని చంపేస్తారు, జయిస్తారు, వీళ్ళ ఎదుట మనం ఉండలేం, వీళ్ళు సాధారణమైన మనుషులు కాదు, మన దేశం మీద గుండా వీళ్ళని వెళ్ళనిస్తే వీరు మనల్ని నాశనం చేస్తారు, వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు బిలాము. ఆ బిలాము దీవిస్తే దీవెనవుతుంది, శపిస్తే శాపం అవుతుంది. అంత శక్తి కలిగినోడు. అతని దగ్గరికి వెళ్ళి మీరు అంటారు నేను పంపించానని చెప్పండి, నేను చెప్పిందల్లా చెప్పండి, తూచా చెప్పండి, ఎలా చెప్పాను అలాగే చెప్పండి. అంటే ఆ మోయబు రాజు దగ్గర, బాలాకు దగ్గర నుంచి వచ్చినటువంటి అధికారులు సొమ్మును పట్టుకొని, కానుకను పట్టుకొని, ధనాన్ని పట్టుకొని ఈ బిలాము దగ్గరికి వస్తారు. బిలాము దగ్గరికి వచ్చి, అయ్యా మేము మోయబు రాజు అయినటువంటి బాలాకు రాజు దగ్గర నుంచి వచ్చాం, వారి అధికారులు మేము, ఇదిగో మీ కొరకు కానుక తెచ్చాం, మీరు దీవిస్తే దీవినట, శపిస్తే శాపమట, మీరు ఖచ్చితంగా మా ప్రజలను దీవించాలి, వ్యతిరేకంగా వస్తున్న ఇస్రాయల్ని శపించాలి అంటే మీరు ప్రార్థన చేసుకుని వస్తా, ఈ రాత్రి మీరు ఎక్కడే రెస్ట్ తీసుకోండి, నేను ప్రార్థన చేయకుండా ఏ నిర్ణయం తీసుకో, దయచేసి మీరు ఇక్కడ ఉండండి, రెస్ట్ తీసుకోండి, మీకు ఫుడ్ ఏర్పాటు చేస్తాను, బెడ్ ఏర్పాటు చేస్తాను, విశ్రాంతి స్థలమును ఏర్పాటు చేస్తాను, అయితే నేను ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థన చేసి నా దేవుడు ఏం చెప్తాడో దాన్ని మీకు చెప్తాను అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు బిలాము. దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని నువ్వు శపించకూడదు, వాళ్ళు నా ప్రజలు, నువ్వు వాళ్ళని శపించడానికి వెళ్ళనే కూడదు, వాళ్ళని పంపించేయి అన్నప్పుడు తెల్లవారుజామును లేచి అధికారులతో ఏమంటాడంటే, నేను శపించడానికి కుదరదండి, దేవుడు నాతో మాట్లాడాడు, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు, యూ కెన్ గో, నేను మీతో రాలేను అన్నాడు. చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. రెండోసారి అంతకంటే పెద్ద అధికారులను, గొప్ప అధికారులను, అంతకంటే పెద్ద కానుకను ఇచ్చి మరికొంతమంది అధికారులను, ఎక్కువ అధికారులను పంపిస్తాడు. అప్పుడు బిలాము పలికిన మాట ఏంటంటే, చిన్న పని కానీ గొప్ప పని కానీ నా దేవుని చిత్తం లేకుండా నేను ఏది చెయ్యజాలను, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని చెప్తా, ఇంటెడు బంగారం ఇచ్చినా వెండిని ఇచ్చినా దైవ చిత్తమే చేస్తాను తప్ప మీ చిత్తాన్ని నేను చేయను అని మళ్ళీ రెండోసారి వచ్చిన అధికారులను కూడా, రాత్రి మీరు ఉండండి, రాత్రి అంతా నేను ప్రార్థనలు గడిపి దేవుడు ఏం చెప్తాడో చెప్తానని చెప్పేసి మళ్ళీ రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడతాడు, సరే వెళ్ళు కానీ వాళ్ళని క్షపించొద్దు, నేను ఏది చెప్తానో అది చెయ్యి, వాళ్ళని దీవించాలి, క్షపించడానికి మాత్రం వీల్లేదు, వెళ్ళు, సరే వచ్చారు కదా, నీ ద్వారా వారు దీవెనలే పొందాలి, ఆశీర్వాదాలే పొందాలి. గాడిదకు గంత కట్టాడు, బయలుదేరాడు. చాలా జాగ్రత్తగా, గాడిదకు గంత కట్టాడు అంటే సిద్ధపరచుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? మోయబు రాజు దగ్గరికి. ఎక్కడికి బయలుదేరాడు? మోయబు మైదానం దగ్గరికి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? వాళ్ళకి వ్యతిరేకంగా బలిపీఠములను కట్టి, అనగా ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా బలిపీఠములు కట్టి ఇస్రాయేలీల్ని శపించడానికి బయలుదేరాడు. దేవుడు ఏం చెప్పాడు? ఇస్రాయేల్ శపించొద్దు. ఇతని మనస్సులో ఏముంది? దేవుడు ఎటు వెళ్ళమన్నాడుగా? అసలు వెళ్ళొద్దంటే ప్రాబ్లం, వెళ్ళమన్నాడుగా, వెళ్ళిన తర్వాత నా ఇష్టమే చేస్తానని మనస్సులో అనుకున్నాడు, అది బయటికి అనలా, మనస్సులో అనుకున్నాడు. దేవుడు, దేవుని దూత వారి ప్రయాణానికి అడ్డుపడ్డారు. ఈ దృశ్యం ఎవరు కనపడుతుంది? గాడిదకి కనపడుతుంది, కానీ ఇతనికి కనపడ్డాడు. ముమ్మారు గాడిదని కొడతాడు, దేవుడు గాడిద పక్షంగా మాట్లాడతాడు, రక్తపక్షంగా మాట్లాడు, గాడిద పక్షంగా మాట్లాడతాడు.
ఎవరో తెలిసి ఎందుకు కొట్టావు గాడిదని. ఒకవేళ ఇదే కనుక అటు రాకపోతే దీన్ని బ్రతికించి నిన్ను ఎప్పుడో చంపేసేవాడిని. నేను చెప్పింది ఏంటి, నీ మనస్సులో నువ్వు అనుకుంటుంది ఏంటని నివారిస్తాడు. అయితే అక్కడికి వెళ్ళి దేవుని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు, కానీ సంపూర్ణంగా నెరవేర్చడు. కారణం ఏంటయ్యా అంటే తన మనస్సు అంతా దేనితో నింపబడిందంటే డబ్బుతో నింపబడి బలవంతంగా దీవించాడే తప్ప హృదయపూర్వకంగా అతడు దీవించలేకపోయాడు. కారణం ఏంటి? ధనాపేక్ష. ఇప్పుడు నా విషయానికి వస్తా, ఇక్కడ రెండు కనపడుతున్నాయి, ద్రవ్యం రెండు దైవం. చెప్పండి, ద్రవ్యం రెండు చెప్పండి దైవం. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఎవరి పక్షాన్ని మాట్లాడతావు, ఎవరికి అనుకూలంగా మాట్లాడతావు, ఎవరి దృష్టికి అనుకూలంగా మాట్లాడడం నీకు న్యాయం? బిలాముకే కాదు, బోధిస్తున్న నాకు వింటున్న మీ అందరికీ కూడా ఇది చాలా సవాలుకరమైన సందేశం. నీ ఎదుట డబ్బు కనబడుతుంది, దేవుని మాట కనబడుతుంది, దేని పక్షంలో నువ్వు నిలబడతావు? దేవుని పక్షంలో నువ్వు మాట్లాడతావా, ద్రవ్యం పక్షంలో మాట్లాడతావా? నీ ఆలోచన ఎలా మారిపోద్ది? చాలా సింపుల్ థింగ్ అని అనుకుంటారు, కానీ డబ్బు విషయంలో ప్రతి క్రైస్తవునికి, ప్రతి దైవజనునికి, ప్రతి విశ్వాసకి, ప్రతి పరిచారకునికి ఒక నియంత్రణ రావాలి, ఒక జయ జీవితం కలగాలి. ఇతడు సాధారణమైన వ్యక్తి ఏం కాదు, ఇతడు సాధారణమైన వ్యక్తి కాదు. శపిస్తే శాపమట, దీవిస్తే దీవెనట. దైవజనుడు శపిస్తే శాపం, దీవిస్తే దీవెన మారుతుందంటే అతని నోట దేవుడు ఏం చేశాడు, ఒక శక్తిని పెట్టాడు, దైవిక శక్తితో నింపాడు. వినండి, ఏలియా అగ్ని దిగమంటే దిగిందా లేదా? ఏలియా దైవిక శక్తి కలిగినవాడు. వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, కురియమంటే కురిసింది. ఎలీషా తనను అవహేళన చేస్తున్నటువంటి యవనస్తుల్ని శపిస్తే వాళ్ళు చచ్చారా లేదా? చచ్చారు. అంటే శపించడానికి కూడా దైవజనుడికి దేవుడు ఏం పెట్టాడు? శక్తిని పెట్టాడు. దీవించడానికి, శపించడానికి కూడా శక్తి కలిగిన అద్భుతమైన ప్రవక్త అనడానికి ఇక ఎటువంటి అనుమానం లేదు. తిరుగులేని ప్రవక్త అని చెప్పచ్చు. ఈరోజు వినండి, బిలాము ఒక సాధారణమైన ప్రవక్త కాదు, బిలాము ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవుడు కాదు, బిలాము దైవిక శక్తితో నింపబడి దేవుని చేత పంపబడిన దైవజనుడు అని చెప్పొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాకు చాలా భయాన్ని కలిగించే మాట, ప్రోత్సాహాన్ని కలిగించే మాట, పురికొల్పే మాట ఏంటంటే, దేవుని రాజ్యం మాటతో కాదట శక్తితో ఉన్నది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం పాట పాడినా, వాక్యాన్ని బోధించినా, భక్తి చేసినా, ఏది చేసినా దేవుని రాజ్యమట మాటలతో కట్టబడదట, శక్తితో కట్టబడుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడుతుంది. అంటే ఇతను ఎవరో తెలుసా? దైవిక శక్తి చేత ప్రతిదినము నడిపించబడుతున్న దైవజనుడు. స్తోత్రం చెప్పండి. దైవిక శక్తి కలిగినటువంటి దైవజనుడు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ చేత నిండు కొనిన దైవజనుడు. హల్లెలూయా. ఇతను చాలా శక్తి కలిగిన దైవజనుడా కాదా చెప్పాలి. రెండవదిగా చెప్పించమని ఇతని దగ్గరికి కానుక తీసుకొని వస్తే రెండు సార్లు కూడా తిరస్కరించాడు. ఒకసారి ఏమన్నాడంటే, సరే మీ కారు కట్టలు పక్కన పెట్టండి, దేవుడు ఏం చెప్తాడో నేను ఆలకించి చెప్తానని ప్రార్థనా గదిలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసి దైవ చిత్తాన్ని తెలుసుకొని బయటకు వచ్చాడు. ఇతను ఎవరు అంటే, దేవుని స్వరము వినగలిగిన సన్నిహిత సంబంధం కలిగిన దైవజనుడు, దేవునితో మాట్లాడగలిగిన దైవజనుడు, ప్రార్థనా జీవితం కలిగిన దైవజనుడు, దేవునితో ప్రతిదినము సహవాసం కలిగిన దైవజనుడు. అనుమానమా ఏమన్నా? లేదు, నో డౌట్ అట్ ఆల్. హీ స్పిరిట్ఫుల్, సెకండ్ ప్రేయర్ఫుల్, ఆత్మచేత నిండుకొనిన శక్తి కలిగిన దైవజనుడు. రెండవది ఇతడు ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు.
ప్రార్థన చేయకుండా ఏ పని ప్రారంభించకు, ప్రార్థన లేకుండా ఏ ప్రయాణం చేయడు. ఇతరికి ప్రార్థన అనేది ఒక దిక్సూచి లాంటిది, ప్రార్థన అనేది ఒక మార్గమును సరళం చేసేటువంటి ప్రణాళిక లాంటిది. దేవుని చిత్తమును తెలుసుకోకుండా అడుగైనా వెయ్యని దైవ చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన దైవజనుడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మూడవదిగా మనం ఆలోచిస్తే ఇతడు ఎవరయ్యా అంటే ఒక మాట చెప్పాడు, ఇంటెడు బంగారం మీరు నాకు ఇచ్చిన. ఇంటెడు బంగారం అంటే చూడండి, ఇంటెడు వెండి బంగారాలు నాకు ఇచ్చిన, నేను నా దేవుని చిత్తమునే చేస్తాను, నా దేవుని చిత్తము నుండి తప్పిపోను అని ఒక సమర్పణ కలిగిన, తీర్మానం కలిగిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇతను ఎలాంటి దైవజనుడు అంటే ఒక తీర్మానం, ఒక నిబంధన. దేవునితో ఒక నిబంధన చేశాడు సేవలకు వచ్చిన తర్వాత, ప్రభువా కానుకలకు నేను లోబడనయ్యా, ప్రభువా నేను ధనానికి ఎక్కడ కూడా లొంగిపోనయ్యా, ప్రభువా అపవిత్రమైన కార్యములను చేయను ఆయన, ప్రభువా నీ చిత్తమునకు వ్యతిరేకంగా నేను ఏది చేయను, ప్రభువా నీ చిత్తమే నా సేవలో సిద్ధించాలి, నీ చిత్తమే నా సేవలో జరగాలి, నీ చిత్తమే సంపూర్ణంగా నెరవేరాలి, నీ చిత్తమును దాటి నేను ఒక్క అడుగు కూడా వేయకూడదని దేవునితో ఒక తీర్మానం తీసుకున్నటువంటి ఒక శ్రేష్టమైన దైవజనుడు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇంత శ్రేష్టమైన గుణ లక్షణాలు కలిగినటువంటి ఒక దైవజనుడు ఎదుటికి ఒక సమస్య వచ్చింది, పేతృ కాలంలో వచ్చినట్లుగా వచ్చింది, ఒక సంక్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ధనం కనబడుతుంది, దేవుడు కనపడుతున్నాడు అని ఎదుట, ద్రవ్యం కనబడుతుంది, దైవము కనబడుతున్నాడు, ఏది చూస్ చేసుకుంటాడు. అల్టిమేట్గా మనం చూసినట్లయితే ఇతడు ధన వ్యామోహముతో, అధికార వ్యామోహముతో అధికారులు పంపించారనే కారణంతో దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళకి అనుకూలంగా మాట్లాడడానికి ప్రయాణమయ్యాడు. ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దైవిక శక్తి కలిగిన వాడే, ప్రార్థనాపరుడే, దేవునితో నిబంధన కలిగిన వాడే, ధనం కంటే దేవునితో చేసుకున్న తీర్మానానికే ప్రాధాన్యతనిచ్చిన వాడే అయినా డబ్బు తన ఎదుట కనబడగా దేవుని పక్షమున నిలబడలేకపోయాడు. ఈరోజు మనం అందరూ ఆలోచించాలి, బిలాము కంటే బత్తి పొరలు ఏం కాదు మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనుకోవాలి, అప్పుడు మీకు సందేశం అర్థమవుతుంది. బిలాము కంటే మనమేమి గొప్ప ప్రార్థనా పరులు ఏం కాదు, దేవుని స్వరము వినగలిగిన వారేమి కాదు, ఆయన చిత్తము చేయకుండా ఎన్నో పనులు చేసిన వాళ్ళం, ఆయనతో తీర్మానం చేసుకొని కూడా చెదిరిపోయినటువంటి వాళ్ళం. కానీ బిలాము ఎలాంటి వాడో తెలుసా, అనేక సంవత్సరాలుగా అదే ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాడు, స్తోత్రం చెప్పండి. అనేక సంవత్సరాలు చదివే ఇబ్బందుల్లో ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. అనేక సంవత్సరాలుగా ధనాన్ని తొక్కుకుంటూ దేవుణ్ణి కనపరుస్తున్న దైవజనుడిగా ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. అనేక సంవత్సరాలుగా ఒక స్థిరమైన దైవిక నిర్ణయాలలో బ్రతికాడు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి దేవునిలో నాటుకునిన వాడు, పాతుకునిన వాడు, నిబంధన చేయబడిన వాడు సైతం ధనం విషయంలో దేవుని పక్షమున నిలబడలేకపోయాడంటే, బోధిస్తున్న నేను వింటున్న మీరు ఖచ్చితంగా దీని విషయమై జాగ్రత్త పడాలని వ్రాయబడింది. దీనిని మనం జయించామని చెప్పలేము. ఇతడు వెళ్తూ ఉన్నప్పుడట దేవుని దేవదూత ఖడ్గం పట్టుకుని అడ్డుగా నిలబడితే ఎవరికి కనబడింది, గాడిదకి కనబడింది, ఇతనికి కనపడాల. ధనాపేక్ష కలిగిన వాడు మొట్టమొదటిగా ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప విశ్వాస అయినా సరే, ధనాపేక్ష గనక తనలో గనక ప్రవేశించినట్లయితే అతడు మొదటగా తన ప్రార్థనా జీవితాన్ని ప్రక్కన పెడతాడు, దేవునితో చేసుకున్న నిబంధనను ప్రక్కన పెడతాడు, తన సొంత నిర్ణయం చొప్పున స్వచిత్తము చేత నడిపించబడడానికి తీర్మానం చేసుకుంటాడు, తన మనస్సులో ఏదైతే అనుకున్నాడో అదే నెరవేర్చడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. వింటున్నారా, ధనాపేక్ష ఎంత ఘోరమైందంటే ప్రవక్తలు అనబడిన వారిని సైతం తొట్టిలేటట్లుగా చేయగలరు. ధనాపేక్ష ఎంత ఘోరమైందంటే దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఒక నిబంధనను తెంచివేయగలదు. అంత మాత్రమే కాదు,
దైవ జనునికి కనబడని దేవదూత ఎవరికి కనబడుతున్నారు చెప్పండి? దర్శనం కోల్పోతారు. ధనాపేక్ష కలిగిన వాళ్ళు దర్శనాన్ని కోల్పోతారు, గుండివారిగా మార్చబడతారు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, డబ్బు విషయంలో మీ వైఖరి ఎట్లా ఉంది, డబ్బు విషయంలో మీ ఆలోచన ఎట్లా ఉంది. నేను ప్రార్థనా పురాలనే కదా, నేను ప్రార్థనా పురునే కదా, ఆత్మచేత నిండుకునే దాన్నే కదా, ఆత్మాభిషేకం కలిగిన వారినే కదా, ప్రభుని సేవిస్తున్న దైవోదరుడినే కదా అని మనం అందరూ అనుకుంటే కుదరదు. ఈ తీర్మానంలో కడవరకు స్థిరపరచబడుటకు ప్రతి దినము ధనం విషయంలో పోరాడుతూ దేవుని విషయమై మాట్లాడడానికి ప్రతి క్షణము తీర్మానం తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇది అప్పుడప్పుడు వచ్చే సమస్య కాదండి. డబ్బు డబ్బు అప్పుడప్పుడు వచ్చే సమస్య కాదు, ప్రతి దినము మన జీవితంలో వస్తూనే ఉంటుంది. ఈ డబ్బు వలన ప్రతి దినము మనకి శోధన కలుగుతూనే ఉంటుంది. నేను డబ్బుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బైబిల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ సమతుల్యము కలిగినటువంటి గ్రంథం. డబ్బు అక్కర్లేదని చెప్పట్లేదు, ధనవంతులకి పరలోక రాజ్యం లేదని చెప్పట్లేదు. ఎందుకంటే యోబు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే, అబ్రహాము ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, వీళ్ళెవరిని కూడా దేవుడు కాదనలేదు. డబ్బుకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా బైబుల్లో వచ్చిన మాట్లాడలేదు. కానీ డబ్బుతో నీకున్న వైఖరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు. సంపాదించడం తప్పు కాదు, ప్రయాసపడడం తప్పు కాదు. ఒక మాట బైబిల్లో ఉంది, జ్ఞానం కలిగిన వాని ఇంట ద్రవ్యము నూనె ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? జ్ఞానం కలిగిన వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుందంట, సమృద్ధి అయిన నూనె ఉంటుందట. ఈ మాట చదివినప్పుడు నేను చాలా సవాలు చేయవాడు. ఎందుకో తెలుసా? మనకి జ్ఞానం లేకే మనం అప్పులు పాలైపోతున్నాం. జ్ఞానం లేక మన ఇంట డబ్బు నిలవట్లేదు. జ్ఞానం లేక విపరీతమైన ఖర్చులు పెట్టేస్తున్నాం. జ్ఞానం లేకపోవడం వల్లనే మనం ఇతరుల దగ్గర చెయ్యి చాపేటువంటి పరిస్థితికి వచ్చామనేది బైబిల్ చాలా సూటిగా తేటగా స్పష్టంగా చెప్పేస్తాం. సో డబ్బు ఉండటం అనేది జ్ఞానం అట. జ్ఞానం కలిగిన వాడు ఇంట్లో ఉంటుందట. ఎవరు ఇంట్లో పెడితే వాళ్ళు ఇంట్లో ఉండదట, దాన్ని మేనేజ్ చేయగలగాలట. సో దేవుని వాక్యం పరిపూర్ణంగా ధనానికి అనుకూలంగా మాట్లాడుతుంది. డబ్బు అవసరం లేదని ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా అనుకుంటే అది భ్రమ. ఈ డబ్బు నీ ఎదుట ఉంచబడినప్పుడు ఎవరికి ఆస్తావు ఓటు? నీ జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలు ఎదురవుతాయి, కొన్ని కొన్ని సందర్భాలు ఎదురవుతాయి. కొన్ని నెలలకి ఎలక్షన్స్ వస్తాయి, ఇంటింటికి డబ్బులు పంచుతారు. అమ్మ మాకొట్టేయండి, అమ్మ మాకేమిటేయండి, అమ్మ మాకొట్టేయండి, అమ్మ మాకొట్టేయండి అయ్యా అని ఇంటింటికి పంచుతారు. వాస్తవానికి నేను నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను, నిజ క్రైస్తవుడైతే డబ్బు తీసుకొని ఓటేయడు. నిజ క్రైస్తవుడైతే ఓట్ల కోసం డబ్బులు పంచడం. ఎందుకు చెప్పండి? రాజ్యాంగం మనకి ఉచితంగా ఇచ్చిన హక్కు ఓటు హక్కు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనం కొన్ని వారాల నుంచి పదే పదే ఒక మాటని ధ్యానిస్తూ ఉన్నాం, అదేంటంటే ఏమండి, క్రైస్తవులు అనబడ్డారు. ఆది అపోస్తలుల సంఘంలో క్రైస్తవులు అనబడ్డారు. ఎట్లా? వారి ప్రవర్తన ద్వారా. ఈరోజు నీ జీవితంలో డబ్బు విషయంలో క్రైస్తవుడివి క్రైస్తవురాలని అనబడుతున్నావా? మీ దగ్గరికి వచ్చి నేను చూడను కానీ దేవుడు చూస్తున్నాడు. డబ్బుల కోసం ఓట్లు వేసే వాళ్ళు దేవుని పక్షంగా లేరు. నేను ఓటేసేటప్పుడే ఒకసారి నా దగ్గర నేనున్నప్పుడు ఈ ఓట్లకి డబ్బులు ఇచ్చేవాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా, అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలే, నిర్మోహమాటంగా ఆ డబ్బును తిరస్కరించాను. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఓటు హక్కు అనేది నేను వేస్తానండి. ఎవరికి వేయాలో నేను వేస్తా. డబ్బు తీసుకోవటం వల్ల మీకు ప్రయోజనం ఏమి లేదు, తీసుకుని మీకు వేయకపోతే ఏంటి? నేను వాళ్ళతో మాట్లాడి ఆ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేసి నేను ఎవరికి వేసుకోవాలో వాళ్ళకి వేసేసాను. అంటే ఓటు విషయాన్ని కూడా ప్రభు పట్టించుకుంటాడంటే, కైసరవి కైసరకు ఇవ్వమన్నప్పుడు నువ్వు వేసే ఓటు గురించి పట్టించుకోడు దేవుడు. నువ్వు ఎవరికి వేస్తావు దేవుడు అది చెప్పేది, అది తర్వాత దాని గురించి నేను మాట్లాడట్లా. డబ్బు తీసుకుని వేసేదాని గురించి దేవుడు మాట్లాడతాడు, ఆలోచిస్తాడు.
నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఓటుకి డబ్బులు తీసుకొని నువ్వు ఓట్లు ఇవ్వు, ఓటు అమ్ముకో, నువ్వు అమ్ముడువో. చాలా సందర్భాలు డబ్బు విషయంలో మనకి శోధనలు ఎదురవుతాయి. ఈరోజు చాలా మంది దేని మీద ఆధారపడుతున్నారు అంటే వడ్డీ వ్యాపారం మీద. అందులో క్రైస్తవులు మినహాయింపేం కాదు. కొంచెం డబ్బు చేతులకు వచ్చి కొంచెం డబ్బు మూలుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో క్రైస్తవుడికి వస్తున్న తలంపేంటో తెలుసా? వడ్డీ వ్యాపారం చేయాలి. వడ్డీ వ్యాపారం చేయాలా? వడ్డీకి తెప్పాలా? ఈ రోజులో నష్టం లేని వ్యాపారం ఏదైనా ఉందంటే పొలం వేస్తే నష్టం రావచ్చు, వ్యాపారం చేస్తే నష్టం రావచ్చు, ఇంకేదైనా నష్టం రావచ్చు. నష్టం లేకుండా దినదిన ప్రవర్తమానంగా సంవత్సరాలు తరబడుతూ ఉండగా ఆస్తి పెరిగే వస్తువులు సైతం ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే వడ్డీ వ్యాపారం అనేటువంటి ఒక మార్గాన్ని. చాలా జాగ్రత్త. వడ్డీ వ్యాపారాలు చేసే చాలామంది జీవితాలు నేను గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో నెమ్మది లేదు, వాళ్ళ కుటుంబంలో శాంతి లేదు, వాళ్ళ కుటుంబంలో ఏమంటే భార్యాభర్తల మధ్య సత్సంబంధం లేదు, వాళ్ళ కుటుంబంలో పిల్లలు బాగుపడినట్లుగా లేదు, వాళ్ళ కుటుంబంలో తీరని రోగాలు, వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేదు, నిజమైన ఆనందాన్ని అనుభవించరు వాళ్ళు. నేనంటాను దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా బ్రతుకు, ఏదైనా నువ్వు చేయగలిగితే ఇతరులకి సహాయం చెయ్యి. అంతేగాని వడ్డీలకి తిప్పడం ప్రారంభిస్తే నువ్వు దేవుని పక్షమున లేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ సేవకుడైనా ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. ఒకరిని ద్వేషించాలి, ఇంకొకరిని అనుసరించాలి. సిరికి నీ దేవునికి నీ మీరు ఒకేసారి దాసులై ఉండలేరు. ఉంటే ఎట్లా ఉండాలి తెలుసా? దేవునికే దాసులుగా ఉందరుగాక. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికే దాసులుగా. ఈరోజు చాలామంది దేనికి దాసులైపోయారంటే డబ్బుకే దాసులైపోయారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలా విచారకరమైన విషయం, ఆదిమ అపోస్తలుల సంఘం ఎందుకు ఉజ్జీవించబడింది? ఈనాటి సంఘం ఎందుకని ఉజ్జీవం లేకుండా ఉంది? అలా నాటి సేవకులు ఎందుకు మండారు? ఈనాటి సేవకులు ఎందుకని ఆరిపోయారు? ఆనాటి విశ్వాసులు దేవుని కొరకై ఎందుకు వెలిగారు? ఈనాటి విశ్వాసులు ఎందుకని ఆరిపోతున్నారు? ఒక కారణం చెప్తా ఈరోజు మీకు. సేవలో కానీ, సేవకుని జీవితంలో కానీ, విశ్వాసి జీవితంలో కానీ అలనాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రభావితం చేయలేదు, ప్రభావితం చేయలేకపోయారు. కారణం ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళ ప్రభావం భూమి మీద ఉంది, వాళ్ళ ప్రభావం రాజకీయ నాయకుల మీద ఉంది, వాళ్ళ ప్రభావం అధికారుల మీద ఉంది, వాళ్ళ ప్రభావం అన్యుల మీద ఉంది, వాళ్ళ ప్రభావం తోటి విశ్వాసుల మీద ఉంది. కానీ ఇతరుల ప్రభావం వారి మీద పడనటువంటి గొప్ప ప్రభావంతో వారు నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. ఆనాడు అందుకనే సంఘాలు మండాయి. పేతురు గారి దగ్గరికి వచ్చి ఎవరైనా వచ్చి ఏమండి మీ వాళ్ళందరి చేత ఓట్లు ఇప్పించండి, మీరు ప్రసంగం చెబితే 1000 మంది మారుతున్నారంటగా, 5000 మంది మారుతున్నారంటగా, 3000 మంది మారుతున్నారంటగా, మీరు ఒక్క మాట చెబితే మీ సంఘం అంతా కూడా మిమ్మల్ని ప్రేమించింది కాబట్టి అన్ని ఓట్లు మాకే పడతాయండి అని ఏ రాజకీయ నాయకుడైనా వచ్చాడా? ఏ విశ్వాస అయినా వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి అని ఇళ్ళు తిరిగాడా? అందుకని అలనాటి సంఘాలు మండాయి, అందుకని ఈనాటి సంఘాలు మండలేకపోతున్నాయి. ఈరోజు చాలా వేదనతో చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది దైవజనులకు కూడా రాజకీయ నాయకుల పంచన చేరారు. సేవ వదిలిపెట్టి, విశ్వాసులు వదిలిపెట్టి, గృహదర్శనాలు మానేసి, వాళ్ళ కొరకు ఆత్మ సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రతి దానికి కూడా రాజకీయ నాయకుల్ని ఆశ్రయిస్తూ వారి చుట్టే తిరుగుతూ వారి లబ్ధి కొరకే పాటుపడుతూ ప్రయాణిస్తున్న సేవకుల్ని కోకొల్లలుగా నీటి తరంలో మేము చూస్తున్నాం. ఈరోజు సేవకులంటే, సంఘాలంటే రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకుగా మారిపోయాయి. సేవకులు ఎట్లా తయారయ్యారంటే రాజకీయ నాయకులకి ఆయా పదవుల్లో ఉన్న వారికి బినామీలుగా మారిపోయారు. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు వారి సేవను ఎందుకు పాడు చేసుకున్నారంటే రాజకీయ నాయకుల వల్ల. ఆస్తులు వారు పెంచుకుంటూ ఉన్నారంటే రాజకీయ నాయకుల పంచన చేరి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడాన్ని బట్టి, వారికి అనుకూలంగా కొంతమంది సేవకులను త్రిప్పడాన్ని బట్టి, వారిని బట్టి ఆ విశ్వాసులు ఆ సంఘం అంతా కూడా త్రిప్పబడడాన్ని బట్టి. ఓటు విషయంలో దైవజనుడైనా, రాజకీయాల విషయంలో విశ్వాసైనా,
ఎవరికి వారు ప్రత్యేకం, ఎవరికి వారు స్వాతంత్ర్యం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఫలానా వ్యక్తికి ఓటేయమని ఏ దైవజనుడైనా చెప్తున్నాడంటే ఖచ్చితంగా అతడు విశ్వాసులను నమ్మేస్తున్నాడు. ఫలానా వ్యక్తి మన వ్యక్తి కాబట్టి ఓటేయండి అని నిలబడి చెప్తా ఉన్నారంటే వారు బలిపీఠమును అవమానపరుస్తున్నారు. దేవుని సేవ అంటే ఆశామాష, బలిపీఠం అంటే లెక్కలేనితనమా? చాలామంది బరి తెగించి దేవుని భయం లేక సేవకులు సేవకురాండ్రు, వారిష్టానుసారంగా డబ్బుకు లోబడి సంఘాల్లో రాజకీయాలు చేస్తున్నారు, విశ్వాసులతో రాజకీయం చేస్తున్నారు. ఈరోజు నేను అంటాను, ఏ సంఘంలో అయితే రాజకీయం ప్రవేశిస్తుందో, ఏ దైవజనుల్లో అయితే రాజకీయం ప్రవేశిస్తుందో, ఏ విశ్వాసులైతే రాజకీయ పిచ్చి ప్రవేశిస్తుందో, వాడు బాగుపడినట్లుగా చరిత్రలో చూడలేము. నువ్వు బాగుపడాలంటే దేవుని పిచ్చి పట్టాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మనకి పట్టాల్సిన పిచ్చి మత పిచ్చి కాదు, కుల పిచ్చి కాదు, రాజకీయ పిచ్చి కాదు, వ్యసనాలు కాదు, డబ్బు పిచ్చి కాదు. మనకి పట్టాల్సిన పిచ్చి ఏసయ్య పిచ్చి. ఆదిమ సంఘం అంతా కూడా ఏసయ్య ఏసయ్య ఏసయ్యని వెంబడించారు. అందుకనే వాళ్ళు జీవము కలిగిన సేవ చేశారు, అందుకనే వాళ్ళు శక్తి కలిగిన భక్తి చేశారు. వాళ్ళు ఎదుట డబ్బు పెట్టినప్పుడు దేవునికే ప్రథమ స్థానం ఇచ్చారు, దేవునికే ఆధిక్యత ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకడు వచ్చాడు, ఇంత వెడి తీసుకొచ్చాడు. అయ్యా మీరు చేతులు వేస్తుంటే అనేక మంది ఆత్మచ్చత నింపబడుతున్నారు కదా, అనేక మంది దీవించబడుతున్నారు కదా, అనేక మంది పడిపోతున్నారు కదా, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు కదా, ఒక శక్తి దిగుతుంది వాళ్ళ మీదకి. ఆ శక్తి నాకు కూడా కావాలి అంటే బాగుండేది. ఇదిగో వెండి, వెండి తీసుకొని ఆ శక్తి నాకు వచ్చేలాగా నా మీద చేతులు ఉంది ప్రార్థన చేయ్యా అన్నాడు గార్డి సీమోను. వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా, రే మారు మనసు లేనోడా, పేరుకే నువ్వు బాప్తిజం పొందావు కానీ ఇంకా కారడి అలవాట్లు పోలేదు, ఆ మాయ మాటలు పోలేదు, ఆ లోకపు స్నేహాలు పోలేదు, లోకం యొక్క ఆలోచనలు పోలేదు. నీ హృదయం ఏమైపోయిందో తెలుసా, మారు మనసు లేని అయిపోయింది. నీకేం కావాలి, మారు మనసు కావాలి. నీ వెండి నీతో నశించునుగాక. ఇలాంటి దైవజనులు కావాలండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ వెండి నీతో నశించునుగాక. ధనమునిచ్చి, ద్రవ్యమునిచ్చి, వెండినిచ్చి, బంగారంనిచ్చి ఆత్మచేత నింపబడదాం అనుకుంటున్నావా? చేతులేసి ప్రార్థన చేస్తే ఆత్మ రావడానికి ఇది డబ్బు, డబ్బుకు అమ్ముడు పోయే దేవుడు కాదు నేను, నా దేవుడు. చేతులేయంగానే అభిషేకం వచ్చేటట్లుగా చేయగలగటానికి డబ్బు కాదు, కావాల్సింది ప్రయాస కావాలి. స్తోత్రం చెప్పండి. దేవుని మీద ప్రేమ కావాలి. స్తోత్రం చెప్పండి. దేవునితో ఉన్న అనుబంధం కావాలి, సత్సంబంధం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, పరిశుద్ధత కావాలి. ఇవి మన మీదకి అభిషేకం రావడానికి కారణమవుతాయి. ఈరోజు చాలామంది కూడా అట్లాగే తయారయ్యారు, సేవలు పాడైపోయాయండి. పాడు చేస్తుంది ఎవరో కాదు, సేవకులే. మా టీవీకి, మా టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, లేకపోతే దీవించడా? సరే, ఒక దైవజనుడు డబ్బులు ఎవరిని అడగాలి? ఎవరినైతే నడిపిస్తున్నాడో ఆ విశ్వాసులను అడగాలి. ఏదైనా సేవా కార్యక్రమాలు అవసరం ఉంటే అందరికీ ప్రకటించాలి, అందరికీ బోధించాలి, అందరికీ సాక్ష్యం ఇవ్వాలి, అందరి కొరకు ప్రార్థించాలి, ప్రయాసపడాలి. కానీ విశ్వాసుల దగ్గరే డబ్బు తీసుకోవాలి. కానీ నేటి సేవకులు ఏమైపోతున్నారు తెలుసా, టీవీలో కనిపించి మా కల్వరి స్వరాన్ని బలపరచండి. అసలు ఆ మాటకి ఏమన్నా అర్థం ఉందా? కల్వరిలో స్వరం ఏమంటుందో తెలుసా, సమాప్తమయ్యను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని స్వరాన్ని నువ్వు బలపరిచేదేంటి? ఇంకో ప్రశ్న, ప్రజలు ఎంత అమాయకులు అయిపోయారంటే, ప్రజలు ఎంత అమాయకులు అయిపోయారంటే, ఈరోజు టీవీలు పెట్టుకుని వాక్యాలు వినేవాళ్ళు ఎంతమంది అండి? 100లో 10 మంది. టీవీలు పెట్టుకుని వాక్యాలు వినేవాళ్ళు 100లో 10 మంది. మిగిలిన వాళ్ళందరూ వాక్యాలు ఎక్కడంటారు? యూట్యూబ్లో.
నిజంగా నీకు మంచి మనస్సాక్షి ఉంటే, ఆ దైవదేవుడికి సేవాభారం ఉంటే, తన వాక్యమును 10 మందికి వినిపించాలనే ఆశ ఉంటే ఏం చేయాలి తెలుసా? స్టూడియోలో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా చూస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా చూస్తారు. మరి వేలు వేలు ఎందుకు పంపించాలా? వ్యాపారం, టీవీ ప్రోగ్రామ్స్ పేరట వ్యాపారం. ఎందుకని? సంఘాల్లో ఉద్యమం చలారిపోతుంది. ఘోరమైన విషయం ఏంటో తెలుసా? ఒక దైవజనుడట మరొక దైవజనుడితో చెప్తున్నాడట. ఏమని తెలుసా? ఒక ఆయన సంఘ కాపరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడట. ఇంత మూట కానుక పెట్టి ప్రార్థన చేయండి పాస్టర్ గారు దీనికి అన్నాడంట. ఏంటి, నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు కానుక తీసుకోండి అనాలి? ఈ కానుక కోసం కానుకకు ప్రార్థన చేయమన్నాడండి ఈయనని? ఆలోచనాత్మకంగా ఆలోచిస్తే ఏంటి, నాకు అర్థం కలదంటే ఏమి లేదండి, ఎన్నో సంవత్సరాల నుంచి దశభాగం తీస్తున్నాను, రిటైర్డ్ అయిపోయాను, మనం కొన్ని కొన్ని లక్షలు వచ్చినాయి, ఆ దశభాగం ఈ దశభాగం అంతా తీసుకొని నేను హైదరాబాద్లో కల్వర్ టెంపుల్ ఉంది కదా ఆయనకి స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాను, మధ్యలో ఎక్కడ ఆగకుండా గట్టిగా ఆయన దగ్గరికి వెళ్ళేటట్టుగా గట్టి ప్రార్థన చేయను. నిజంగా చెప్పండి, స్థానిక సంఘ కాపరికి అంత వేదన. డబ్బులు పోయినందుకు కాదు, డబ్బులు రానందుకు కాదు. ఆయన వాక్యం విని ఆయన ప్రార్థన చేత బలపరచబడి ఆయన యోగక్షేమాలలో అలవరచబడుతూ ఆ సంఘంలో వర్ధిల్లుతూ ఉపదేశంలో ఐశ్వర్యవంతులవుతూ ఎక్కడో టీవీల్లో కనబడుతున్న వారికి దశమ భాగాల్ని కానుకలు ఇస్తున్న విశ్వాసులు ఏమనాలి? ఏమండి నిజంగా డబ్బు విషయంలో నీ వైఖరి ఏంటి? దేవుడు చూస్తా ఉన్నాడు నీ ప్రతి ఆలోచన. దైవజనుడి వాక్యం వింటూ దైవజన చేత ప్రార్థన చేయించుకుంటూ ఉపదేశంలో ఎదుగుతూ విశ్వాసుల మధ్య ఎదుగుతూ వర్ధిల్లుతూ సంఘములు ఆశీర్వదించబడుతూ సంఘానికి ఎన్నో అవసరతలు ఉండగా ఎక్కడో టీవీలో కనబడుతున్న వారికి పంపిస్తున్నారంటే ఇలాంటి విశ్వాసులు ఎంత నమ్మక ద్రోహులైన వ్యక్తులండి. వేరే ఒక దైవ జరుగు చెప్పుకొని ఏడుస్తున్నాడట, బాధపడుతున్నాడంట, ఇలాంటి విశ్వాసులుగా నేను సేవ చేసేదని. ఈరోజు చాలామంది సేవకులు కూడా ప్రతి సంఘం మీద పడి దోచుకుంటున్నారు. వారికి అప్పగించబడిన సంఘాల మీద కాదు, ఏ సంఘం మీదైనా పడి ఇది మా హక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆదిమ సంఘాలు అలా లేవు. ఎక్కడికెక్కడ సరిహద్దులు గీసుకొని ఇది మా ఏరియా, ఇక్కడి నుంచి మేము దాటిపోము, ఈ విశ్వాసుల మీదే మేము ఆధారపడాలి, ఈ విశ్వాసులనే మేము స్వేచ్ఛగా ప్రవర్తించాలి, ఇంకొక విశ్వాసుల దగ్గర మేము స్వేచ్ఛగా ప్రవర్తించడానికి వీలు లేదు, దేవుడు అప్పగించిన వాళ్ళు వీళ్ళని సరిహద్దులు గీసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటి? డబ్బు. సేవకులు పాడైపోవడానికి కారణం ఏంటి? డబ్బు. సంఘంలో ఉద్యమం ఆరిపోవడానికి కారణం ఏంటి? డబ్బు. ఈ డబ్బు కారణంగా దైవ చిత్తంలో నుంచి తొలగిపోయి కత్తి చేత కూలిపోయినటువంటి బిలామును గురించి ఆలోచన చేయండి. డబ్బు విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుని విషయంలో అంత నమ్మకంగా ఉండగలవు. పరలోకానికి చేర్చడానికి, పరలోకానికి ఆటంకపరచడానికి డబ్బు ద్వారాలు తెరవగలదు, డబ్బు ద్వారాలు మూయగలదు కూడా. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకో తెలుసా? చాలామంది ఇప్పుడు ఏమన్నారు తెలుసా? స్క్రోలింగ్. మీరు కానుకలు పంపించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏ పత్రికలు ఆయన చదివారా? పౌలు ఎక్కడైనా చెప్పాడా? పేతురు ఎక్కడైనా చెప్పాడా? యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా? డబ్బులిచ్చి ప్రార్థనలు చేసుకోండి, మీరు ప్రార్థనలు చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది మీరు కానుకలు ఇచ్చేటప్పుడు పాస్టర్ గారే ప్రార్థన చేస్తారులే కానుకిస్తే అని అనుకుంటుంటే మీ కానుక మాకు లాభమే కానీ మీ జీవితానికి మీకు నష్టం. మీరు మాకు కానుకిచ్చిన మీ ప్రార్థన మీరు చేయాల్సిందే. స్తోత్రం. మీ సమస్యలు మీరు పోరాడాల్సిందే, ఈ ఆత్మీయ యాత్రలో నడవాల్సిందే, మీరు ప్రయాసపడాల్సిందే, మీరు భక్తి చేయాల్సిందే, మీరు కష్టపడాల్సిందే. ఆస్ గారి మీద ఒక 10 రూపాయలు ఇచ్చి, ఒక 200 ఇచ్చి, 500 ఇచ్చి ఆయన మీద ఇక భారం మోపాను అన్నట్లుగా నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆస్ట్ గారికి కానుకిచ్చినా ఇవ్వకపోయినా నీ ప్రార్థన నువ్వు చేయాలి. ప్రైజ్ ద లార్డ్.
ప్రార్థనా గదిలో నువ్వు పోరాడాలి. హల్లెలూయా. ఇలాంటి ప్రకటనలకు దైవజనుడిగా నేను వ్యతిరేకం. మేము ప్రార్థిస్తే మీరు ఆశీర్వదించబడతారు కాబట్టి మీరు కానుకలు ఇచ్చి మౌనంగా ఉండండి అని నేను చెప్పలేను. ఈరోజున ఇదే ఒక మాటతో ఎన్నో ప్రార్థనా గోపురాలు వెలిసాయి, ఎన్నో ప్రార్థనా గోపురాలు వెలిసాయి. అమాయకంగా వారి జీతాలు పంపిస్తున్నారు, కష్టార్జితాన్ని పంపిస్తున్నారు. వాళ్ళకు ఒక సంఘ కాపురుంటాడు, ఒక సంఘం ఉంటుంది. ఆ దైవదేవుడికి పొరపాటును కూడా ఎవరు చాలా తెలివి తక్కువతనంతో ఎక్కడో ఉన్న వాళ్ళకి పంపిస్తారు. వీళ్ళు మనసులో అనుకుంటారు మనం కానుక పంపాం కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇక మనం ప్రార్థన చేయని అవసరం లేదు. చాలా జాగ్రత్త అండి. డబ్బు విషయంలో బిలామే తప్పిపోయాడు. ప్రార్థనా పరుడు, దర్శనం కలిగిన వాడు, దేవుని స్వరం విన్నవాడు, ప్రతి దినము దేవునితో అనుబంధం కలిగిన వాడు, దైవ చిత్తమును సంపూర్ణంగా ఎరిగిన వాడు, దేవునితో నిబంధన కలిగిన వాడు, దేవుని చిత్తము కొరకు ఇంటెడు బంగారమును కూడా వదిలిపెట్టుకునే వైరాగ్యం కలిగినటువంటి గొప్ప దైవజనుడే. డబ్బు విషయంలో ఒక క్షణమాత్రంలో, సెకండ్స్లో తన ఆలోచన మార్చుకున్నాడు. సెకండ్స్లో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొన్ని క్షణాలలో తన నిబంధనను ప్రక్కన పెట్టాడు. అంటే నువ్వు శోధించబడడానికి పెద్ద గంటల వ్యవధి అవసరం లేదు. నీకు 1,00,000 రూపాయలు పక్కన పెడుతున్నా. ఏసయ్య దేవుడు అంటే 1,00,000 రూపాయలు లేదు. 1,00,000 రూపాయలు కావాలంటే ఏసయ్యను వదిలిపెట్టంటే నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నేను నిజంగా దైవజనుడు అయితే క్షణం కాదు, క్షణంలో 10వ వంతు కూడా ఆలోచించకుండా 1,00,000 రూపాయలు నాకు అవసరం లేదు, నాకు ఏసై కావాలని చెప్పగలగాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆలోచించావు అంటే క్షణంలో సగభాగంలో కూడా అపవాది నిన్ను పట్టుకుంటాడు, సెకండ్లో 10వ వంతులో కూడా అపవాది నిన్ను శోధించగలడు. వాడు అంత శక్తివంతుడు, తెలివిగలవాడు. ఇతడు ప్రార్థన లేక పడిపోయాడా, దర్శనం లేక పడిపోయాడా, ఆత్మ లేక పడిపోయాడా, దైవచిత్తం ఎరుగక పడిపోయాడా, నిబంధన లేక పడిపోయాడు. చెప్పాలి గారు ఎందుకు పడిపోయాడు? క్షణ మాత్రం అపవాదికి అవకాశం ఇచ్చాడు. చాలా మంది విశ్వాసులు ఎదుగుతూ ఉంటే, దర్శనంలో పెరుగుతూ ఉంటే, ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటే, అనేక సంఘాల్లో దైవజలు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. అది విశ్వాసులకు అర్థమవుతుంది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? గాడిద కొన్న కనీస దర్శనం దైవజనునికి లేదు. గాడిదకున్నటువంటి దైవ భయం దైవజనులకి లేదు. అంటే అర్థమేంటి? విశ్వాసులకున్న దైవ భయం, విశ్వాసులకున్నటువంటి దర్శనం, విశ్వాసులకున్నటువంటి వైరాగ్యం లేని సేవకుల వలన సంఘాలు ఏమైపోతున్నాయి తెలుసా? నీరుగారిపోతున్నాయి, నిర్జీవం అయిపోతున్నాయి. అనేకులు ఆత్మలో రోధిస్తున్నారు, చాలా సంఘాలు రోధిస్తున్నారు. ఏంటో తెలుసా? మా దైవజనుని మా కొరకు నిలబెట్టండి అయ్యా, మా దైవజనుడిని మొదటి ప్రేమలో నిలబెట్టండి, మొదటి తీర్మానంలో స్థిరపరచండి అయ్యా, మా దైవజనుడు మొదటి వలె రగలాలయ్యా, మండాలయ్యని అనేక సంఘ విశ్వాసులు వారి దైవజనుల కొరకు, దైవజనురాంటి కొరకు, మత పిచ్చిలో, రాజకీయాల పిచ్చిలో, ఏమండి డబ్బు పిచ్చిలో, వ్యామోహంలో పడిపోయినటువంటి దైవజనుల కొరకు, దైవజనురాండ్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనకు అలాంటి స్థితి ఎప్పటికీ రాకుండానుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎప్పుడు కూడా విశ్వాసుల మీద ప్రార్థనలు అధికంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. భారములు అధికంగా ఉండాలి, స్తోత్రం చెప్పండి. సమర్పణలు అధికంగా ఉండాలి, స్తోత్రం చెప్పండి. వైరాగ్యములు అధికంగా ఉండాలి, స్తోత్రం చెప్పండి. అన్ని విషయాలలో దైవజనుడు తలగా ఉండునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న మీరు భర్తలు, మీ భార్యల కంటే మీ ప్రార్థన అధికంగా ఉండాలి, మీ సమర్పణ అధికంగా ఉండాలి, మీ నిర్ణయాలు అధికంగా ఉండాలి, డబ్బు విషయంలో మీ వైఖరి గొప్పగా ఉండాలి. తల్లులు మీ పిల్లల కంటే సమర్పణలు గొప్పగా ఉండాలా? డబ్బు విషయంలో మీ నిర్ణయాలలో మీ బిడ్డల కంటే గొప్పవారిగా ఉండాలి, లేకపోతే మీ బిడ్డల్ని నడిపించడం కష్టం. ఎదుగుతున్న మీ బిడ్డలు ధన వ్యామోహానికి ఇప్పుడే అలవాటు పడుతున్నారా? నా డబ్బు నేను సంపాదించుకున్నాను కాబట్టి నేనే ఖర్చు చేయాలి అనేటువంటి ధన పిచ్చిలో పడిపోయారా? అంటే నీ వైఖరి ఎక్కడో చెడిపోయింది. కష్టపడిన డబ్బు నీ చేతికి ఇవ్వకుండా తన జేబులో ఉంచుకుంటూ నీకు పదవ పరక ఇస్తూ కాలాన్ని వెళ్ళగక్కుతున్నాడా? ఎక్కడో నీ పెంపకంలో తేడా ఉంది, నీ సమర్పణలో తేడా ఉంది.
నువ్వు కరెక్ట్గా ఉంటే నీ పిల్లలు కరెక్ట్గా ఉంటారు. ఆమేన్. మీరు కరెక్ట్గా ఉంటే మీ భార్యలు కరెక్ట్గా ఉంటారు. ఆమేన్. మీరు కరెక్ట్గా ఉంటే సంఘం అంతా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. గాడిద పక్షమున దేవుడు మాట్లాడాడు. ఎవరి పక్షమున? దేవుడు ఎవరి పక్షమున మాట్లాడాలి? దేవుడు ఎవరి పక్షమున మాట్లాడాలండి? దైవజనుడి పక్షంగా మాట్లాడాలి. మోషే విషయంలో ఎవరి పక్షమున మాట్లాడాడు? దైవజనుడి పక్షమున మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడో తెలుసా? అహరోను నీకేం తెలుసు, మిర్యాము నీకేం తెలుసు, మోషే గురించి మీరేమనుకున్నారు? ఒక మనిషిని చూసినట్లుగా ముఖాముఖిగా నన్ను చూసిన దైవజనుడు అతడు. స్తోత్రం చెప్పండి. నా ముఖ దర్శనములు తేరు చూసిన దైవజనుడు అతడు. స్తోత్రం చెప్పండి. అతనికి నా సన్నిధి నేను ఉంచాను. స్తోత్రం చెప్పండి. భూమి మీద అతని వంటి సాత్వికుడు లేడు, నా ఇంటిలో అతని వంటి నమ్మకస్తుడు లేడని మోషే పక్షమున దేవుడు మాట్లాడాడు. ఇటు అటు తిరుగుతూ ఉంటే అపవాదిగాడి ఆడికెళ్ళాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబును గురించి ఆలోచించితివా. దేవుడు ఎవరి పక్షమును మాట్లాడాలి? దేవుడు నీ పక్షమును మాట్లాడకుండా అన్యుల పక్షమును మాట్లాడుతున్నాడంటే, ఆత్మీయతలు ఎదిగిన నీ పక్షమును మాట్లాడకుండా ఆత్మీయతలు అణగారిన వారి పక్షమును మాట్లాడుతున్నాడంటే, ఎక్కడో నువ్వు ఆత్మీయతలు దిగజారిపోయావు, ఎక్కడో ఆత్మీయతలు సన్నగిలిపోయావు, ఎక్కడో ఆత్మ తీవ్రత నశించిపోయింది, ఎక్కడో ప్రభు కొరకు చేయాల్సింది చేయలేకపోతున్నావు, ఎక్కడో డబ్బు వ్యామోహంలో పడిపోయావు. మోషే గురించి వ్రాయబడిన మాట, అతడు పెద్దవాడైనప్పుడు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. స్తోత్ర హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు నాకొద్దు, ఈ ఆస్తి నాకొద్దు, ఈ ఐశ్వర్యాలు నాకొద్దు, నాకేం కావాలో తెలుసా? క్రీస్తు విషయమైన నింద, నా ప్రజలతో శ్రమ. మనం ఎదుగుతున్న కొద్దీ మన ఆత్మీయ జీవితం దేవుడు కలిగించేటువంటి ఒక మార్పు ఏంటంటే, డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, దాని విషయం పక్కన పెట్టండి, దాని మీద మనస్సు పోతుంది, దేవుని మీద మనస్సు ఉంటుంది, దేవుని మీద ప్రేమ పెరుగుతుంది, డబ్బు మీద ప్రేమ చస్తుంది, దేవుని గురించిన దర్శనం పెరుగుతుంది, డబ్బు లెక్కలు తగ్గిపోతాయి. ఎన్ని ఆత్మలను రక్షించాలని ప్రశ్న మొదలవుతుంది, ఎవరికి వడ్డీ ఇవ్వాలనే ఆలోచన మృతం అవుతుంది. విశ్వాసులను పెద్దదానివైనప్పుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారిలారా, ఆలోచన చేయండి. ఈరోజు ఒకవేళ నీ కుటుంబానికి నీవే శాపమేమో, నీ భర్తకు నీవే శాపమేమో, నీ భార్యకు నీవే శాపమేమో, శాపాన్ని ఇంటికి తెచ్చుకున్నావేమో. వడ్డీ వ్యాపారం వచ్చినప్పుడు మామూలుగా ఉంటాడా? అవసరమైతే బూతులు మాట్లాడతాడు, గొడవ పెట్టుకుంటాడు, అంతాడు, రౌడీలు కూడా పెడతాడు. ఎందుకంటే ఆ డబ్బు రాబట్టుకోవాలి కదా. క్రైస్తవులం క్రైస్తవులుగానే ఉండాలంటే వడ్డీకి ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం మారకూడదు. దానికి వేరే వాళ్ళు ఉన్నారు. మనమైతే డబ్బు ఎడల మంచి వైఖరి కలిగి ప్రభువుని ఆరాధించుదాము గాక. స్తోత్రం చెప్పండి.